आरटीआर फिल्म्स प्रेजेंट्स जीएमएन फिल्म्स बैनर पै देविनेनी बेजवाड़ सिंह ट्रैलर लाच सी कल्याण गार की अलागे मुच्याल रामदास गार की सीएन राव गार की स्वागत सुस्वागत अलागे ट्रैलर लाच प्रेक्षक की मीडिया मित्र की पात्रिकेयुल की स्वागत सुस्वागत मोदटगा सी कल्याण गारिनी देविनेनी ट्रैलर लाच सभामुखंगा कोरुकुंटुन्नानु शिवनाग गारु डैरेक्षन लो పెదవాడ సింహం దేవినేని ట్రైలర్ కు ఇచ్చేసిన సి కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరు. ప్లే చేసిన సురేష్ కొండేటి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరు. ఈవెంట్ కి గెస్ట్ గా ఇచ్చేసిన సిఎన్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరు. అలాగే ఈ మూవీకి డైరెక్షన్ నర్రా శివనాగ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరు. విఎన్ నాగేంద్ర బాబు గారిని కూడా వేదిక నలగమించవలసిందిగా కోరుకుంటున్నాను. మిత్రులకి వేదిక మీద ఉన్నటువంటి మంగళవీటి రంగా గారికి బాగా ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొని ఒక మంచి ప్రాజెక్ట్ చేసినటువంటి శివనాకు అలానే నిర్మాతకి అందరికీ నా నమస్కారం అండి. ఈ సినిమా ఓపెనింగ్కి నేను వెళ్ళాను, పాపం నేనే క్లాప్ ఇచ్చాను ఈ సినిమాకి. కానీ శివనాకు బాగా కష్టాలు బాగా ఎక్కువై, కానీ మంచి సినిమా బాగా, యాక్చువల్గా ట్రైలర్లన్నీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఏ ఫిబ్రవరి కో రిలీజ్ చేసి ఉంటే నీకు మంచి ఉపయోగం జరుగుండేదేమో, ఇది వెరీ బిగినింగ్లో. ఇప్పుడన్నీ సినిమాలు బాగా పెరిగినాయి. ఏదైనా ఈ సినిమాలో ఉండే కంటెంట్ అనేది మంచి కంటెంటు, అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్, మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరికీ. కాబట్టి డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి, నీకు నీ కష్టానికి మంచి ప్రతిఫలం దొరకాలి, మీ ప్రొడ్యూసరు హ్యాపీ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే నాకు చాలా హ్యాపీ ఏంటంటే, అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ని చేయటం అనేది చాలా టఫ్, ఎందుకంటే జనాలందరికీ తెలిసిన క్యారెక్టర్ని. అలాంటి క్యారెక్టర్ని నా సురేష్కి రావటం, ఆ క్యారెక్టర్ని రంగా ఎలా ఉండేవారో నేను బాగా దగ్గరుండి చూసినవాడిని. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ మూమెంట్స్ని మెయింటైన్ చేయగలిగాడు. డెఫినెట్గా ఆ ఫీల్ ఇన్స్ప్రెషన్ని లాగలిగాడు, రప్పించుకోగలిగాడు డైరెక్టరు. డెఫినెట్గా ఫర్దర్గా మనకేమైనా బెజవాడలో పని కావాలంటే సురేష్ని బట్టుకు వెళ్తే పని జరిగిపోద్ది. ఏదేమైనప్పటికీ ట్రైలర్లన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడే చెప్పారు కోటి మ్యూజిక్ చేశాడని చెప్పి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ కానీ ఇది కానీ రెండు దాంట్లో కష్టాలు కనిపించడం లేదు. టోటల్గా ప్రాజెక్ట్లో కష్టాలు కనిపించడం లేదు. ఎప్పుడు కూడా తెర వెనక కష్టాలు ఉండి ప్రాజెక్ట్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఆ సినిమాలన్నీ హిట్ అయినాయి. అలాంటి కోవలకు ఈ సినిమా వచ్చి ఇది హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గారిని కూడా మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. శివనాగ్ గారు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఒక 2-3 నెలల ముందు వచ్చారు, వచ్చి కథ చెప్పారు. అంటే నేనేంటి సార్ వంగవీటి రంగా గారి క్యారెక్టర్ ఏంటి అన్న, నాకు అర్థం కాలేదు ఫస్ట్. లేదంటే మీరు బాగుంటారంటే నాకు ఎందుకో అలాగా అనిపించింది సార్, ఆయన లుక్ మీలో నేను కనిపించింది సార్ అని చేత నేను లేదని నేను చేయలేనండి. నేను ఆయన మహానుభావుడు, ఆ మహానుభావుడి క్యారెక్టర్ మనం చేయటం ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్నది. దానిలో ఎంతోమంది చాలామందికి కొంచెం మళ్ళీ నేను వ్యతిరేకం కొంచెం భయం వేసింది నాకు. అంటే తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని రోజులు తర్వాత మళ్ళీ వదలలేదు ఆయన. అలా దాదాపుకు 2 నెలలు వదలకుండా ఆయన మొండి ఘట్టంలాగా ఆఫీస్కి రావడం, మళ్ళీ చెప్పడం సరే సరే కథ వింటానని కథ విన్నా, కథ బాగుంది అనిపించింది. సరే ఒక పని చేస్తాను సార్, కథ అయితే చాలా బాగుంది, ఆ గెటప్ నేను వేసుకుంటాను, నాకు చూద్దాం ఒకసారి ఫస్ట్ ఫోటోషూట్ చేద్దాం, నచ్చితే నేను చేస్తాను, నేను సూటబుల్లో అని నాకు అనిపిస్తే నేను చేస్తాను అని చెప్పి ప్రెసర్ ల్యాబ్లో అక్కడ ఒక మేకప్ అని చెప్పి కొంచెం టెస్టింగ్ చేయడం జరిగింది. సో టెస్టింగ్ ఓకే సాటిస్ఫై, అందరూ కూడా ఇద్దరు ముగ్గురు నాకు కావాల్సిన మిత్రులు కూడా చెప్తే
బాగుంది అన్నారు మా పత్రికా మిత్రులు కొంతమంది నాకు సజెషన్ కూడా తీసుకోవడం జరిగింది లేదు బాగుంది అవకాశం వచ్చిన అవకాశం వదులుకోవద్దు చేయండి అంటే అప్పుడు నేను డిసైడ్ అయ్యి ఓకే చేశాను ఆ ఫస్ట్ లుక్ వదిలినప్పుడు నాకు ఎన్ని ఫోన్స్ ఓ సినిమాకి ఆల్రెడీ నేను ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ ప్రేమిస్తే జర్నీ చాలా సినిమాలు హిట్ అయితే నాకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అలా క్యారెక్టర్కి నాకు అప్రోచ్ రావడం అనేది నేను నిజంగా చాలా చాలా హ్యాపీ వేరే ఇండస్ట్రీ నుంచి అందరూ అందరూ అంత ప్రముఖులు ప్రముఖ హీరోలు అందరూ కూడా నాకు ఫోన్ చేసి సురేష్ బాలే ఉన్న సురేష్ నువ్వు కంటిన్యూ చేయి ఇన్ని రోజులు నువ్వు మిస్ చేసుకున్నాను అని చెప్పి అందరూ అగ్ర కథానాయకులు అందరూ కూడా మా పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఇప్పుడు కొడుతున్న ఇలా క్లాప్స్తో కొడుతున్నా అందరూ కూడా సో అంటే ఇంకా డ్యాన్స్ అంటే అంతకుముందు ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి యాక్టింగ్ కూడా పర్లేదు అనిపించింది చేద్దాం పర్లేదని డిసైడ్ అయ్యాను డిసైడ్ అయిన తర్వాత అప్పుడు చేయడం జరిగింది ఇంకా నా చేత శివనాగ్ గారు ఎలా చేయించాలి అలా బ్రహ్మాండంగా చేయించారు అంటే ఆయన బాగా తీస్తారు బాగా తీరంటలే కానీ అదృష్టం ఆయన అదృష్టం నా అదృష్టం సినిమా చూసిన తర్వాత బాగా వచ్చేసింది నిజంగా బాగా వచ్చేసింది సినిమా ఇది సో నా గెటప్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో రేపు సినిమా చూసిన తర్వాత బా భలే సినిమా చేశాడు మంచి సినిమా చేశాడు హిట్ సినిమా అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ చెప్పే సినిమా ఇది దాంట్లో నో డౌట్ నేను కొన్ని దాదాపు 80 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా ఆ అనుభవంతో నేను చెప్తున్నాను ఒక డిస్ట్రిబ్యూటర్గా నా సినిమా చూశాను ఒక ఆడియన్గా సినిమా చూశాను ఒక జర్నలిస్ట్గా సినిమా చూశాను ఇన్ని రకాలుగా నాలోని ఎన్ని కోణాలు ఎన్ని కోణాల్లో ఆ యాంగిల్స్ ఈ సినిమా నేను అసలు మనకి నేను యాక్ట్ చేశానని కాకుండా అది మర్చిపోయి మిగతా అన్ని కోణాలు చూస్తే సినిమా ఏ రకంగా కూడా మైనస్ లేదు 100% పాస్ గ్యారంటీగా ఇట్ సినిమా అయితే ఎలా ఓపెనింగ్ తెప్పించుకుంటాము ఏంటి అనేది ఫస్ట్ దాని మీద డిపెండ్ అయి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటి రోజు కలెక్షన్స్ బట్టే సినిమా సక్సెస్ రేంజ్ ఈ సినిమా ఏ సినిమాకైనా తెలుస్తుంది అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మొదటి రోజు సక్సెస్ అయ్యి మొదటి రోజు వార్త కనుక మనకు ఓపెనింగ్ తెచ్చుకుంటే కనుక అది డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్ది అది మన పాత్రికేయుల మధ్యన మా ఉండేది మెయిన్ మా మన కలబలం మనది మన మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా అంతా వెళ్ళిపోయింది కాబట్టి సో మన మ్యాక్సిమం మనలో ఒకడు కొంచెం చేశాడు మనవాడు చేశాడని కొంచెం మీరు దయచేసి నా కోసం మీరు అంతకుముందు నా సినిమాలు అన్నీ ప్రతి సినిమా రివ్యూ ఏది మూడు పైనే త్రీ రేటింగ్ పైన ఇచ్చారు అందరూ అన్ని సినిమాలకి నాకు అన్ని సినిమాలకి అన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు నేను దీనికి రేటింగ్లు ఇమ్మనట్లేదు సినిమా బాగుంటే బాగుందని రాయని ఖచ్చితంగా చెప్తున్నాను నేను అంతే అంత నమ్మకంతో నేను కూడా ఈ సినిమా మీద ఉన్నాను సో కాబట్టి ఈ సినిమాను కూడా మీరు ప్రజల్లోకి మరింత ఇదిగా తీసుకెళ్లాలని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే షూటింగ్ దగ్గరికి విషయాలకు వచ్చేటప్పటికి మన తారక రత్న గారు ఎంతో ఎంకరేజ్మెంట్ నిజంగా ఈ సినిమా కథ ఏం లేదు సింపుల్ కథ వంగవీటి రంగ దేవినేని నెహ్రూ గారిది వాళ్ళకి ఇంతవరకు మనకి అక్కడ జరిగిన ఈ మెడల్ ఇవన్నీ రకరకాల గొడవల గురించి ఎక్కువ మనకు తెలుసు కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండే స్నేహం గొప్పది ఆ స్నేహం గురించి దీంట్లో ఎంతో అద్భుతంగా తీశారు శివనాథ్ గారు సో ఆ కాన్సెప్ట్ నించుకున్నారు దీంట్లో ఈ కథలు అంటే దేవినేని గారిది వంగవీటి రంగ గారి మధ్య ఎలా స్నేహం ఉంది దేవినేని గారు ఆ ఫ్యామిలీలోంచి రత్నకుమార్ రత్నకుమార్ గారిని వంగవీటికి రంగ గారికి ఎలాగ వాళ్ళిద్దరు పెళ్ళి ఎలా చేశారు ఇవన్నీ అవన్నీ సంబంధించమాట సో కాబట్టి దీంట్లో ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఫైట్స్ అనేది కొంచెం మామూలుగా సినిమాటిక్గా కావాలి కాబట్టి ఆయన పెట్టడం జరిగింది సో కానీ ఈ సినిమా మంచి సినిమా సో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా డెఫినెట్గా వంగవీటి రంగా అభిమానులు కానీ దేవినేని గారి నెహ్రూ గారి అభిమానులు కానీ ఎవరిని నిరుత్సాహపరచదు సో పాజిటివ్ వేలో వెళ్ళిన గొప్ప సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ సాధారణంగా కొన్ని టైటిల్స్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే వాటికి ఒక అట్రాక్షను లేకపోతే ఓ చిన్న సంచలనం కలుగుతుంది మనకు తెలియకుండానే ఒక టైటిల్ బయటకు రాగానే అలాంటి టైటిల్స్ చాలా అరుదుగా వస్తాయి సినిమా ఇండస్ట్రీలో అలాంటిది దేవినేని టైటిల్ అన్నది ఒక లైఫ్ని మాట్లాడే ఒక జీవితం గురించి మాట్లాడే ఒక టైటిల్ అది ఒక జీవితం కాదు ఇందాక సురేష్ చెప్పినట్టుగా దేవినేని గారికి అలాగే వంగవీటి రంగ గారికి మధ్యలో ఉండే స్నేహ బాంధవ్యం అన్నది ఏదైతే ఉందో ఆ పాయింట్ అంటే ఏంటి తరతరాలని ప్రభావితం చేసిన పాత్రలు అవి విజయవాడలో అన్ని విధాల సాంఘికమైన పరిణామాలు ఎన్నిటికో మూలాధారమైన పాత్రలు అవన్నీ కూడా అలాంటి పాత్రలను పట్టుకుని చాలా రిస్కీ ఎలిమెంట్ ఉంది అందులో అయినప్పటికీ శివనాగ్ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దర్శకుడుగా ఆయన సినిమాలు నాకు దాదాపుగా అతను 30, 32, 33 ఏళ్ళగా తెలుసు నాకు శివనాగ్ గారు సినిమా మీద సినిమా సినిమా తర్వాత సినిమా
ఆయన ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడో మరి ఎలాంటి కష్టాలు పడతాడో మనకు తెలియదు కానీ మనందరం పాత్రికేయులందరం కూడా పాత్రికేయ ప్రపంచం అన్నది మనం ఒక రాఘవేంద్రారునో ఒక రాజమౌళి గారినో లేకపోతే ఇంకొక త్రివిక్రమ శ్రీనివాసరావు శ్రీనివాస్ గారినో అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎందుకు లేదంటే వాళ్ళవన్నీ పెద్ద రేంజ్ ఫిల్మ్స్, వాళ్ళకు ఉండే ఫాలోయింగ్లు, వాళ్ళకు ఉండే ప్రచార విధానాలు అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. మనం ఎక్కువగా పట్టించుకోవాల్సింది, మనం ఎక్కువగా వెన్నుబలం ఇవ్వాల్సింది ఇలాంటి శివనాగ్ గారు లాంటి దర్శకులు చేసే సినిమాలకు మాత్రమే. అప్పుడే మన పాత్రికేయ వృత్తికి కూడా ఒక సార్థకత. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే పెద్ద డైరెక్టర్లు దాదాపుగా 10 మంది ఉంటారు. తక్కిమావి ఎన్ని సినిమాలు వస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో? అన్ని సినిమాలను తీసే దర్శకులు ఎవరు? వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి? వాళ్ళ రక్తపు బొట్లే ఈ సినిమా పరిశ్రమను పచ్చగా నిలబెట్టేవి. ఈ సినిమా పరిశ్రమ ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా ఈ విధంగా కొనసాగగలుగుతున్నది అంటే ఇగో శివనాగ్ గారు లాంటి డైరెక్టర్స్ తాలూకా హార్డ్ వర్క్, బ్లడ్ షెడ్ అన్నమాట. వాళ్ళ కష్టమే ఈ సినిమా పరిశ్రమకి మూలాధారం. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా గొప్ప నిబద్ధతతో నిజాయితీగా నిర్మాతలను ఏ విధంగానూ మోసం చేయకుండా ఆయన సినిమాలు తీసిన నిర్మాతలు ఎవ్వరు కూడా ఈరోజు వరకు బయటకు వచ్చి మాకు మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెరిగిపోయిందండి, మమ్మల్ని మోసం చేశాడు శివనాగు అన్న మాట నేను ఈరోజుకి, ఇది 36వ సంవత్సరం నాకు సినిమా జర్నలిజంలో ఇండస్ట్రీలో, ఈ ఒక్కరోజు చాలామంది డైరెక్టర్ల గురించి మనం వింటుంటాం బడ్జెట్ ఎక్కువైపోయిందండి మేము అనుకోలేదు, కానీ శివనాగ్ గారికి మాత్రం అలాంటి రికార్డు ఇప్పటి వరకు ఏ రోజున లేదు. మొన్ననే ఆయన అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమా తీస్తే మా ఏబిఎన్లో వాళ్ళు ఇంటర్వ్యూ పెడితే వాళ్ళ ప్రొడ్యూసరు, ప్రొడ్యూసర్ గారి వైఫ్, వాళ్ళ అబ్బాయి ఈయన వీళ్ళందరూ వస్తే ఆయన ఎంత జుబిలెంట్గా ఉన్నాడంటే ప్రొడ్యూసరు, అసలు నేను ఊహించలేదు. చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన, హ్యాపీ అండి మీరు హ్యాపీ సార్ సినిమాతో అంటే నేను హ్యాపీ సార్ ఐఎమ్ కంఫర్టబుల్ అన్నాడు. అలాంటి రికార్డు సంపాదించడం అన్నది ఒక డైరెక్టర్కి ఎంత గొప్ప విజయం అంటే మనం మాటల్లో చెప్పలేము. మనం ఏం రాయలేమండి, సాధారణంగా చెప్తున్నాం మనకు అవకాశం ఉండదు రాయడానికి, బట్ రాసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం శివనాగ్ గారు తీసే సినిమాలకి మనందరం కూడా వెనకాతలు ఉండాలి. సురేష్ ఉన్నాడంటే సురేష్ ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యాడు, ఆయన తాలూకు పట్టుదల అది కూడా సురేష్ నా క్యారెక్టర్లో పెట్టడం అన్నది సురేష్ అదృష్టం. సురేష్ అన్ని విధాలా తన ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి వాడు వచ్చిన మొట్టమొదటి దగ్గర నా దగ్గరికే వచ్చాడు, వాడు కొత్తగా సినిమా జర్నలిజంలోకి వచ్చినప్పుడు వాడిని ఆ రోజు నుంచి నేను చూస్తున్నాను. వాడు అడుగుపెట్టిన ప్రతి రంగంలోని వాడు సక్సెస్ అయ్యాడు, ఎందుకంటే దాన్ని త్రికరణ శుద్ధిగా చేస్తాడు. వాడికి వచ్చా రాదా పక్కన పెట్టండి, వాడికి ఏం వచ్చో ఏం రాదో వాడికి తెలియదు, అయినప్పటికీ కూడా చేసే పనిని చాలా నిబద్ధతతో త్రికరణ శుద్ధిగా నమ్మి చేస్తాడు. అదే మనిషి విజయానికి ఎప్పుడైనా కూడా ప్రధానమైన ఎలిమెంట్. కాబట్టి ఈ రోజున ఈ సినిమా కూడా వాడు చాలా ముచ్చటపడి చేశాడు. చాలాసార్లు నాకు చెప్పాడు, సార్ నేను ఇందులో ఇచ్చేసాను సార్, నువ్వు ఉదయం కూడా అన్నా రే నువ్వు అన్నిట్లోనే సక్సెస్ అయ్యో దీనిలో కూడా సక్సెస్ అవుతావు అని చెప్పాను. అంచేత ఏంటంటే ఈ సినిమాకి అన్ని విధాల అన్ని ఇందాకలా కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ లాస్ట్ ఫిబ్రవరిలోనే వచ్చి ఉంటే దాని తాలూకా రంగు, దాని తాలూకా హంగులు అన్నీ వేరేగా ఉండేవి. బట్ స్టిల్ ఈరోజు కూడా ట్రెండ్ ఏంటంటే మన లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఫుల్ ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత ఒకటో రెండో సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసే కానీ దాదాపుగా అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఎందుకంటే ఫర్ రీజన్స్ ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు, చాలా రోజులు థియేటర్ మిస్ అయ్యారు కాబట్టి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి వస్తున్నారు. ఈ సినిమాలో కూడా అంత క్యాప్టివేట్ క్యాప్చరింగ్ ఎలిమెంట్ ఉంది. ఎందుకంటే ఈయన ఈ సినిమాలో చేసిన పని ఏంటంటే, ఇంతకుముందు చెయ్యని పని ఈ సినిమాలో చేసింది ఏంటంటే, ఆయన ఏం జరిగిందో చూపించాడు ఈ సినిమాలో. ఏది క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు, ఆకాశానికి తెలుసు, భూమికి తెలుసు, పంచభూతాలకు తెలుసు అని అనకుండా కమిట్ అయి రిస్క్ చేసి సినిమాని ఇది చరిత్రలో ఈ సినిమా అతని పేరు మీద ఉండిపోయే విధంగా త్యాగం చేసి అన్ని విధాలు అన్ని రిస్కుల్ని భరించి ఎదురొడ్డి ఈ సినిమాని ఏం జరిగిందో అక్షరాల అక్కడ తూచా తప్పకుండా ఏం జరిగిందో అది తీశాడు శివనాగ్ గారు. అందుచేత మనం 100% ఆయన్ని అభినందించాలి. ఒక మీడియాగా మనం చేయవలసిన పని ఏదైనా ఉంటే గనక ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం బతుకుతాం. తక్కువన్నీ కూడా ఏంటంటే రన్ ఆఫ్ ది మిల్ వెళ్ళిపోతాయి. మనం చెప్పినా చెయ్యకపోయినా రాసినా రాయకపోయినా పెద్ద సినిమాల గురించి మనం రాసేది ఏంటండి,
కొట్టే వాళ్ళే పెద్ద పబ్లిసిటీ కొట్టారంటే ఒక ఒక బడ్జెట్ పడేశారంటే అయిపోయింది. మన పత్రికలు కూడా అక్కర్లేదు, మన మీడియావే అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళ లక్ష విధానాలు ఉన్నాయి ఈ రోజున సినిమాని పాపులర్ చేసుకోవడానికి. బట్ మనం పాత్రికేయులుగా బతికేది మాత్రం ఇలాంటి సందర్భాలలోనే. అలాంటి సందర్భాలను మాత్రం మన మీడియా వాళ్ళు ఎవరు కూడా వదులుకోకుండా ఈ వాల్యుబుల్ అకేషన్ని వాడుకుని మన తాలూకా వృత్తి ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారైనా బయటపెట్టి సినిమాని బాగా ప్రమోట్ చేయండి. ఆయన చాలా కష్టపడి తీశాడు, చాలా నిర్మాతల్ని గెలుస్తాడు ముందు, అతని ఆడియన్స్ని గెలవడం కన్నా ముందు ఆ నిర్మాతల్ని గెలిచి వాళ్ళ తాలూకు మనసుల్ని ఒప్పించి వాళ్ళ అంగీకారంతో ఇలాంటి సినిమాలు అలా రెగ్యులర్గా తీసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనం పెద్దవాళ్ళని ఎవరిని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి దర్శకులను మాత్రమే మనం మెచ్చుకోవాలి అని చెప్పి ఈ అకేషన్ని నేను ఒక సందర్భంగా ఒక అవకాశంగా నేను ఒక ఆపర్చునిటీగా తీసుకుని 100% శివనాగ్ గారు మా సపోర్ట్ అందరిది మీకు ఉంటుంది ఎంటి పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లో. అండ్ సురేష్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. నువ్వు పెద్ద నటుడు కావాలి. ఉదయమే అన్నాను నీ డేట్ ఖాళీ లేకుండా నువ్వు బిజీ అయిపోలరా అని. 100% ఎందుకంటే డేట్ ఖాళీ లేకుండా బిజీ అయిపోలేవు, అయిపోతావు కూడా. ఎందుకంటే నువ్వు 100% నీకు ఆ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ వర్క్ ఉన్నది నీకు, దానివల్ల నువ్వు 100% సక్సెస్ అవుతావు. నిర్మాత గారికి కూడా నేను ఐ అప్రిషియేట్ యూ సార్, మీరు ఇలాంటి సినిమా తీయడానికి మా శివనాగ్ గారు లాంటి డైరెక్టర్ని మీరు నమ్మి ముందుకొచ్చి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ కావాలి. రేపు రాబోయే రోజుల్లో శివనాగ్ గారు ఏ సినిమా తీసినా నిర్మాతలు ధైర్యంగా ఇందేర ఒక రూపాయి వేస్టేజ్ అవ్వదు అన్న ఒక నమ్మకంతో శివనాగ్ గారి దగ్గరికి వచ్చి సినిమాలు తీసే ఒక రాబోయే కాలానికి ఇది నాంది కావాలని ఈ వేదికని ఆసరాగా చేసుకుని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ద టీమ్. సార్, రామ్ రాథోడ్ గారిని మాట్లాడాల్సి వచ్చింది. సార్, నిజంగా నాకు ఫస్ట్ మీడియా మిత్రులకి ఈ స్టేజ్ మీద అలంకరించినటువంటి మన శ్రీ కళ్యాణ్ గారు, మన ఏబిఎన్ సార్కి, తర్వాత నిజంగా నాకు వంగవీటి మోహన్ రంగ గారు నన్ను బ్లెస్ చేసినట్టే ఉంది సార్. నిజంగా మనస్ఫూర్తిగా పక్క నుండి నీకున్నాను, నీకెందుకు నేను ఉన్నాను అన్నంత ఆనందంగా ఉంది నాకు. రియల్, ఇది అలాగే జరగాలి. మన వంగవీటి అభిమానులు, దేవినేని అభిమానులు అందరూ సక్సెస్ చేసి, మేమైతే సినిమాని తీసి సక్సెస్ చేసాము. మీరు ఆడియన్స్ కానీ, మన మీడియా మిత్రులు కానీ, మీరందరూ మా సినిమాని సక్సెస్ చేయాలి. ఇందులో తారక్ గారు బాగా చేశారు, దేవినేని క్యారెక్టర్ ఎక్సలెంట్గా చేశారు. ఆయనకి మంచి బ్రేక్ రావాలని నేను చాలా ఆశగా, చాలా ఆనందంగా నేను చెప్తున్నాను. తర్వాత మన సురేష్ గారు కూడా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. నిజంగా ఆ సినిమా చూస్తూ ఉంటే మేము నిజంగా రంగా గారిని చూసినంత ఆనందంగా ఉంది మాకు, అంత చక్కగా చేశారు. అలాగే చలసాని క్యారెక్టర్లో కూడా మన ప్రసన్న గారు ఎక్సలెంట్గా చేశారు. ఈ సినిమాలో రాధా గారిని బాగా హైలైట్ చేశారండి డైరెక్టర్ గారు. రాధా గారి దగ్గర నెహ్రూ గారు వెళ్తున్నట్టుగా, వాళ్ళ దగ్గర ఏదన్నా కాలేజీలో ఏదన్నా సమస్యలు ఉంటే ఏ ఉన్నా కానీ వాళ్ళు చేసేటట్లు చాలా ఎక్సలెంట్గా చూపించారు. రాధా గారు చాలా హైలైట్గా ఉంది ఈ సినిమాని. ప్రతి ఒక్కళ్ళు చూసి చాలా బాగా ఉంది అని చెప్పేలా ఉంటుందని నేను ఆశపడుతున్నాను. ఏదేమైనా కానీ సినిమా సక్సెస్ అవుతుంది, అయింది అనే ఆనందంలో అయితే మేము ఉన్నాము. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని చాలా ఆనందపరుస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఫస్ట్ ముందుగా నేను ఎన్నో, అంటే ఒక 25 సంవత్సరాలుగా మా అన్నయ్య కళ్యాణ్ గారితో నాకు చాలా పరిచయం ఉంది. అప్పటి నుంచి నేను అన్నయ్య అన్నయ్య అంటూ నేను ఎంతో అభిమానంగా ఉంటాను. అన్నగారు కూడా నన్ను ఎంతో అభిమానంగా ఏమా తమ్ముడు, ఏమా నాకు అని చెప్పి చాలా ఇదిగా ఉంటారు. అయితే ఫస్ట్ ఈ దేవినేని మూవీ ఓపెనింగ్కి మా అన్నయ్యతోనే నేను క్లాప్ కొట్టుకోవాలని చెప్పేసి అన్నయ్యని నేను రిక్వెస్ట్ చేసుకుని పిలుచుకున్నాను. ఇప్పుడు అందరూ చెప్తున్నారు, పైగా సినిమా కూడా చాలా బాగా వచ్చింది. నేనే ఆశ్చర్యపోయాను, చాలా మంచి సినిమా చేశాను, చాలా గొప్ప సినిమా, మంచి క్వాలిటీ ఉన్న సినిమా, మంచి సబ్జెక్టు అని. అది నా అదృష్టం ఏంటంటే అన్నగారు క్లాప్ కొట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అన్నగారు చాలా మంచిది, అందుకే ఈ సినిమా కూడా ఎవరు చూసినా చాలా బాగుంది, చాలా బాగుంది అని అసలు వంకలు లేకుండా చెప్తున్నారు. ఇక్కడ చాలామంది కూడా పెద్దలు, ప్రివ్యూ చేసిన పెద్దలు కానీ, అట్లాగే ట్రైలర్ చూసిన పెద్దలు కానీ
अलागे ट्रैलर लांच अन्नय गारि चेतुमिंचे चेसुकोवालनि चेप्पेसि नेनु वेट चेसानु अन्नय गारु నిన్న చెన్నైలో ఉన్నారు రాలేకపోయినందుకు నేను ప్రెస్ మీట్ ఆపుకున్నాను అందుకని ఈరోజు అన్నయ్య గారికి మళ్ళీ నేను ఫోన్ చేసి నేను మాట్లాడితే ఈ సాయంత్రం పెట్టుకోమన్నారు అన్నయ్య వచ్చారు అన్నయ్య మీకు మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అన్నయ్య అట్లాగే నెక్స్ట్ మా నాగేంద్ర గారు ఆయన దగ్గర దగ్గర నాకు 30 సంవత్సరాల పై నుంచి చాలా పరిచయం నేను నాగేంద్ర గారిని చాలా గురువుగా భావిస్తుంటాను ఆయన ఇప్పుడు నా నేను ఏ సినిమా చేస్తున్నా నా టైటిల్ని బట్టి ఆయన వెంటనే ఫోన్ చేసి టైటిల్ చాలా బాగుంది సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్ట్ తీసుకుంటావు నువ్వు చాలా కష్టపడుతున్నావు అమ్మా డెఫినెట్గా ఇప్పటికైనా నువ్వు ఎప్పటికైనా హిట్ కొడతావు గ్యారంటీగా నువ్వు మంచి జర్నీ చేస్తున్నావు ఓపెన్గా జర్నీ చేస్తున్నావు ఎక్కడ ఎలాంటి ఇది లేకుండాను అంత బ్రహ్మాండంగా జర్నీ చేస్తున్నావు తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పిన మా నాగేంద్ర గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అట్లాగే మళ్ళీ సురేష్ గారు సురేష్ గారు అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం ఎందుకంటే అంచెలంచెలుగా మా గురువు గారు చెప్పినట్టుగా ఇది మన నాగేంద్ర గారు చెప్పినట్టుగా అంచెలంచెలుగా ఒక్కొక్క దీంట్లో ఆయన ఫ్యాషను అసలు ఇప్పుడు ఎప్పుడు నిద్రపోతాడో కూడా తెలియదు రోజు ఈ మధ్య అయితే సంతోషం ఛానల్లో పొద్దున్నే 6 గంటలకి వచ్చేస్తాడు అన్నమాట మొత్తం టోటల్ అన్నీ ఎప్పుడు నిద్రపోతాడో కూడా తెలియదు ఇప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు ఆయన అట్లాంటి మంచి ఏదంటే ఇంట్రెస్ట్ మూవీస్ అంటే ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఆయన డిస్ట్రిబ్యూషన్ లైన్లో కూడా ఆయన అడుగుపెట్టిన ప్రతి లైన్లో సక్సెస్ అయ్యాడు ప్రతి లైన్లో సక్సెస్ అయ్యాడు అన్నమాట చాలామందికి మన సురేష్ గారు ఆదర్శం అన్నమాట అంత ఇది నేను ఒకసారి చెప్పాను కూడా సురేష్ గారితో కూడా సురేష్ గారు మీరు నిజంగా అసలు మీరు దాని మీద ఎంత మీరు మోటివేట్ చేస్తుంటారంటే మీరు అసలు 24 గంటలు అదే పనులు అంటారు నేను ఇండస్ట్రీలో నేను అట్లా చూసింది ఫస్ట్ పెద్ద ఆయన మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని చూశాను తర్వాత అంత అంత ఇంట్రెస్ట్ అంత ఇది మళ్ళీ మా సురేష్ గారిని చూశాను నాకు నిజంగా నా పట్టుదలకి నదికి సురేష్ గారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అన్నమాట నేను పట్టుదలకి నేను కూడా అంత హ్యాపీ నాకు అంత అభిమానం అనమాట టోటల్గా ఇక నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళు నిజంగా నన్ను పూర్తిగా నాకు వాళ్ళు నమ్మి వాళ్ళు మొత్తం నా మైండ్ వదిలేసి మీరు చేసి పెట్టండి సినిమా అని చెప్పేసి అన్నారు నాకు ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేవు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని నేను ఈ సినిమా దేవినేని మూవీ నేను చేసుకున్నాను ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక చిన్న ఇది ఏంటంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్ తర్వాత ఈ బెజవాడలో కొద్దిగా వీళ్ళంతా ఈ ట్రైలర్స్ అంటే జనరల్గా మేము ఈ ప్రెస్ మీట్లో ఉన్న ఈ కంటెంట్ తర్వాత ఏమైనా మాట్లాడిన విధానాలు ఇవన్నీ కూడా వాళ్ళకి కొద్దిగా బాధ కల్పించాయి బెజవాడలో అయితే కొంతమంది బెజవాడలో కొంతమంది నాయకులు మన లాస్ట్ టైం ఒక 3-4 డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా రిలీజ్ చేయకుండా ఆపాలి బెజవాడ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది బెజవాడలో మళ్ళీ గొడవలు రగులుతున్నాయి గొడవలు వచ్చేస్తాయి మళ్ళీ శివనాగ్ వచ్చేసి కులమతాల మీద మళ్ళీ సినిమా చేసి మళ్ళీ బెజవాడిని మరి రచ్చ చేస్తున్నాడు కాబట్టి దయచేసి ఈ సినిమాని మనం ఆపాలి అందరూ మనం సపోర్ట్ చేయండి అని చెప్పేసి కొంతమందికి ప్రెస్ మీట్లు పెట్టారండి అక్కడ లీడర్లు కొంతమంది లీడర్లు పెట్టారన్నమాట అయితే ఏంటంటే లాస్ట్ టైం కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ఇప్పుడైతే చెప్తున్నాను నేను తీసింది బయోపిక్ కాదండి మీరు అర్థం చేసుకోండి బెజవాడల నాయకులంతా కూడాను అట్లనే గుంటూరులో నాయకులంతా కూడా అండి గోదావరి జిల్లాలో నాయకులంతా కూడాను అట్లాగే ఏలూరులో కూడా కొంతమంది నాయకులు ఉన్నారండి వాళ్ళు కూడా ఇలా గొడవలు మొదలుపెట్టి ఫోన్లు కొడతా ఉన్నారు నాకు నేను బయోపిక్ చేయలేదండి అయితే ఏంటంటే ఒక నేమ్స్ చాలా బాగున్నాయి నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వాడిని గుంటూరులో పుట్టి విజయవాడలో చదువుకున్న వాడిని కాబట్టి నేనేంటంటే అక్కడ ఉన్న నాయకుల మీద నాకు ఇంట్రెస్ట్ ఇష్టం కాబట్టి మన నాయకుల మీద నేను సినిమా చేయాలని చెప్పేసి దేవినేని టైటిల్ పెట్టుకొని నేను సినిమా చేశానండి అట్లా ఇప్పుడు మహాభారతంలో ఇద్దరు పాండవులు కౌరవులని కథ నడిచిందండి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు అన్నలదమ్ములు పెట్టలే కానీ చిన్న గొడవల వల్ల విడిపోయి మహాభారతం జరిగింది అన్నమాట కురుక్షేత్ర యుద్ధం జరిగింది అట్లాగే బెజవాడలో కొంతమంది నాయకులు మంచి స్నేహితులు అంటే
రెండు ఫ్యామిలీస్ మధ్య నుంచి అంటే కౌరవులు పాండవులు అనుకొని నేను ఆ మైండ్లో ఒక మహాభారతాన్ని నేను ఇది గుర్తు తెచ్చుకుంటూ ఈ కథను తయారు చేసుకున్నాను నేను ఇద్దరు మహానాయకులు అని చెప్తూ నేను ఈ కథను తయారు చేసుకొని ఒక మంచి కంటెంట్తో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా చాలా నీట్గా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమా నేను చేసుకున్నానండి దీంట్లో మరి ప్రముఖ నటులు మరి నందమూరి బాలక మన నందమూరి తారక రత్న గారు మరి నెహ్రూ గారి క్యారెక్టర్ చేసి చాలా బాగా చేశాడు అట్లాగే వంగవీటి రంగా గారి పాత్రని సంతోషం సురేష్ గారు చాలా బాగా చేశారు అట్లా రాధ గారి క్యారెక్టర్ని బెనర్జీ గారు చాలా చాలా అద్భుతంగా పండించారు అట్లా వ్యాస్ ఐపీఎస్ పాత్రని మరి మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు చాలా అద్భుతంగా దాంట్లో నటించి ఆయన మెప్పించారు అట్లా చాలామంది కూడాను దీంట్లో హీరోయిన్స్ కానీ మిగతా పాత్రలు కానీ చాలా బాగా చేశారు అట్లాగే ప్రొడ్యూసర్ గారు అబ్బాయి అర్జున్ రాథోడ్ ఆ కుర్రాడు కూడాను దీంట్లో దేవినేని మురళి క్యారెక్టర్ని ఆ వయసుకి తగ్గట్టుగా చాలా చాలా బాగా చేశాడు ఎంత మంచి సినిమా ఆదరించండి ఈ సినిమాని ఆపాలని ఈ సినిమాని ఏదో చేయాలని దయచేసి నాయకులు ఎవరు కూడాను దీన్ని అలా ఆలోచించకండి ఎందుకంటే ఇప్పటికే కోర్టు కేసులోనే అవని ఇవని ఈ సినిమా మీద రకరకాలుగా వేస్తున్నారు నిర్మాతలు పెద్ద నిర్మాతలు కాదండి వాళ్ళు చిన్న నిర్మాతలు అది వాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళు సినిమా చేసుకున్నారు ఒక డైరెక్టర్గా నేను కష్టపడి సినిమా చేసుకున్నాను ఇందులో పగలు ప్రతీకారాలు నాకు ఎవరి మీద ఎలాంటి ఇది లేదు నేను ఒక కళాకారునిగా చెప్తున్నాను మీరు ఎవరు కూడా దయచేసి నాయకులంతా కూడా విజయవాడ నాయకులు కావచ్చు గుంటూరు నాయకులు కావచ్చు గోదావరి జిల్లా నాయకులు కావచ్చు కొంతమంది ఏలూరు నాయకులు కావచ్చు వీళ్ళందరూ అక్కడ రభసలు గొడవలు చేస్తున్నారు దయచేసి అవన్నీ చేయొద్దండి మీరంతా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళే నేను అక్కడ సంబంధించిన వాడినే అందరం కలిసికట్టుగా ఉన్నవాళ్ళమే ఎవరి మీద నాకు ఎలాంటి పగలు ప్రతీకారాలు లేవు ఇది మంచి సినిమా మంచి కంటెంటు చక్కని కంటెంటు మనలో ఉన్న కంటెంట్ని నేను దేవినేని పేరుతో నేను సినిమాగా చేసుకున్నాను కాబట్టి దీంట్లో కమర్షియల్గా తీశాను సినిమా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మామూలుగా అలా అనుకుంటే ఒక నాయకులు రోడ్ల మీద కత్తులతో నరుక్కున్నారండి నరుక్కోలేదు కదా అలాంటి ఏం చేయలేదు అట్లాగే ఒక వాళ్ళు అట్లాగే ఒక హీరో హీరోయిన్ రోడ్ల మీద అక్కడ రోడ్ల మీద పాట పాడుకున్నారండి లేదండి సినిమాలో పాడుకుంటారు ఇది ఒక సినిమా అండి అంతే సినిమాని సినిమాగా చూడండి అంతే తప్ప నేను ఎవరు బయోపిక్లు ఎవరు చేయలేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అందరూ చక్కగా హ్యాపీగా ఉండి సినిమాలు చూడండి కొన్ని థియేటర్లు కూడా అక్కడ కొంతమంది థియేటర్లు కూడా వెళ్ళి థియేటర్లో ఈ సినిమా ఇవ్వడానికి వీలేదు అని చెప్పేసి విజయవాడ గుంటూరులో కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఫోన్లు చేస్తున్నారు దయచేసి వద్దండి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్ళి గొడవలు చేయొద్దు దయచేసి ఎందుకంటే సినిమా మంచి సినిమా అది చూడండి మీరు సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడండి సినిమా చూడండి మీరు సినిమా చూస్తే ఏమన్నా మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే నేను డెఫినెట్గా నేను మళ్ళీ దాన్ని నేను మార్చుకోవడానికి నేను ఆ తర్వాత నేను కట్ చేసుకోవడానికైనా నేను చేసుకుంటాను దయచేసి మీకు మరీ 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 నేను చెప్తుందండి మీకు దండం పెడుతున్నాను సినిమా అని మాత్రం మీరు ఎవరు కూడా టోటల్గా నాయకులు ఎవరు కూడాను సినిమా మీద పగపట్టొద్దు ఈ సినిమా మంచి సినిమా మంచి కంటెంట్ తీశాను జాగ్రత్తగా తీశాను ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు ఏ ఫ్యామిలీలో కానీ రెండు ఫ్యామిలీస్లో కూడా సమానంగా మంచి ఫ్యామిలీస్ వాళ్ళు మంచి నాయకులు అని చెప్పానండి అంతే తప్ప ఒకళ్ళని తక్కువ చేసి ఒకళ్ళని ఎక్కువ చేయలేదు ఈ సినిమాలో అందరిని సమానంగా చేశాను నేను ఎదగాల్సిన వాడిని సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు 4 సినిమాలు చేసుకునే వాళ్ళు మీ అందరి ఆదరణ అభిమానం మాకు కావాలి దయచేసి మీరందరూ కూడా ఒక పాజిటివ్గా ఆలోచించి సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ